Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మేకపాటికి అత్యవసర చికిత్స, అంత టెన్షన్ అవసరమా? తాజాగా ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ ఆరోపణలతో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు వైద్యులు హుటాహుటిన చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తరువాత బెంగళూరు వెళ్లిపోయిన ఆయన కొద్ది రోజుల క్రితం ఉదయగిరి తిరిగొచ్చారు. ఆలోపు పార్టీలో తన ప్రత్యర్థులు విసురుతున్న సవాళ్లపై స్పందించిన ఆయన ఉదయగిరి బస్టాండ్కు వచ్చి హల్చల్ చేశారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన ప్రత్యర్థి చేజర్ల సుబ్బారెడ్డి విసిరిన సవాల్కు స్పందించి బస్టాండ్ సెంటర్కు వచ్చి కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఉదయగిరి నుంచి తనను వెళ్లగొడతామంటూ సవాళ్లు విసిరిన వాళ్లు ఎక్కడా అని మేకపాటి ప్రశ్నించారు. గంటసేపు ఎదురు చూసి ఎవరూ రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో చేజర్ల సుబ్బారెడ్డి బస్టాండ్ సెంటర్కు వస్తానని, అక్కడికి రావాలని మేకపాటికి సవాల్ విసిరారు. చేజర్ల సుబ్బారెడ్డి సవాల్కు స్పందించి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బస్టాండ్ సెంటర్కు మరోసారి వస్తారని భావిస్తున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండె నొప్పి రావడంతో వైద్యుల్ని రప్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు హార్ట్ అటాక్ రావడంతో స్టంట్స్ వేయించుకుని కోలుకుంటున్న ఆయన తాజా రాజకీయ పరిణామాలతో టెన్షన్కు గురైనట్లు తెలుస్తోంది. గుండె నొప్పికి గురైన తరువాత బీపీ, షుగర్, ఇతర పరీక్షలు చేయించుకున్న మేకపాటి మీడియాతో కూడా మాట్లాడారు. తాను ఏ పార్టీలో ఉన్నానో చెప్పలేనంటూ మేకపాటి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం ముఖ్యమని, ఆరోగ్యం బాగుపడ్డాకే రాజకీయాలు చేస్తానన్నారు. సాయం చేసిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తున్నారని, అందరితో అన్ని రకాల ఫైట్లు చేసిన వ్యక్తినని చెప్పుకొచ్చారు. తన అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డితోనూ కొట్లాడిన చరిత్ర తనకుందని, తనతో ఫైట్ చేసే ఆయన రాజకీయాల్లో రాణించారని, ఆయన ద్వారా తాను పైకి రాలేదని అన్నారు. ఇప్పుడు వైసీపీ గూండాల్ని ఆయన వెనకేసుకు తిరుగుతున్నారని అన్నారు.